త్రిమాత్రే నమః శ్రీ త్రిముఖదుర్గాదేవే నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. జ్యోతిష రాశుల్లో సింహరాశి వారికి జులై 1 నుంచి 31 ఎలా ఉందో చూద్దాం. సింహరాశి వారికి రాశాధిపతి బాగున్నాడు కాబట్టి అయిష్టు స్థానం అంటే హెల్త్ విషయంలో కానీ ఏదైనా కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం, ప్రతి చిన్న విషయాన్ని కూడా కొంత క్లారిటీగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ హెల్త్ విషయంలో మాత్రం చిన్న సమస్య వచ్చినా కూడా ఎక్కువగా ఆందోళన పడడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారికి ఈ నెల లవ్ సంబంధాల్లో కానీ ప్రేమికులకు కానీ మీకు తెలియకుండానే ఒక వ్యక్తి పరిచయాలు కానీ ఆ పరిచయాలు మీకు అనుకూలంగా వెళ్ళడం కానీ కొంత డెవలప్మెంట్ కానీ ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్త్రీకి అంటే పురుషులకి వివాహపర విషయాలు కానీ ఏదైనా కూడా కొంత పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తృతీయాధిపతి బాగున్నాడు కాబట్టి వృత్తి వ్యాపారులు కానీ వృత్తిపరంగా కానీ కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. పొలిటికల్ రంగంలో వారికి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే పొలిటికల్గా ఏదైనా చేద్దాం చేయాలనుకున్న విషయంలో కొంత డెవలప్మెంట్, కొంత అనుకూలంగా ఉండడానికి, కొంత యోగాన్ని ఇవ్వడానికి, సక్సెస్ ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. సప్తమాధిపతి అండ్ అష్టమాధిపతి అనేవాడు బాగున్నాడు కాబట్టి సప్తమ అష్టమాధిపతి బాగుంటే ఏంటంటే భార్యస్థానం నుంచి అనుకూలం పని ఫలితాలు రావడం, భార్యస్థానం నుంచి కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటుంది, లేదా భర్త స్థానం నుంచి అనుకూలంగా రావడానికి అవకాశం కలిగి ఉంటారు. మిమ్మల్ని చేయిచ్చి పైకి లాగే వాళ్ళు కొంతమంది ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఆ చేయిచ్చి పైకి లాగడంతో పాటు మీ వృత్తి పరీక్షలు కూడా కొంత క్లారిటీ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. అష్టమాధిపతి అయినవాడు గ్రహస్థితులు బాడే కాబట్టి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా నెగిటివ్గా ఆలోచించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాలు కొంత క్లారిటీగా ముందుకెళ్ళడం, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. లేనిపోని సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. మంచి యోగాన్ని ఇవ్వడానికి మంచి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. స్థిర చరాస్తుల విషయంలో లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ స్పెక్యులేషన్ వృత్తుల వారికి కానీ మంచి అనుకూల కాలము అని చెప్పొచ్చు. ఆకస్మిక ధనలాభం ఎక్కువ కనపడుతుంది. అంటే డబ్బు విషయంలో మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీ చేతికి అందడం కానీ కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం, కొంత యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత రాశి వారికి సంబంధించినంత వరకు కూడా దశమకారకుడు కూడా రాశిలో ఉండడం వల్ల ఏంటంటే వృత్తి విషయాల్లో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా క్లారిటీగా వెళ్ళడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత భాగ్యంలో రాహు ఉండడం, అంటే భాగ్యంలో రాహు ఉండడం వల్ల అనుకున్న పనులు తొందరగా జరగకపోవడం, అంటే ఈ వర్కౌట్ అవుతుంది, ఈ పని అవుతుంది అనుకున్న టైంలో అవ్వకపోవడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు. ఆ విషయాలు కొంత క్లియర్గా ఉండడం ఎక్కువ మంచిది. ఎక్కువగా దుర్గామాతను ఎక్కువ చేసుకోవడం, అమ్మవారిని ఎక్కువగా కుంకుమార్చన చేసుకోవడం మంగళవారం ఇలా చేసుకోవడం వల్ల మీకు అదృష్టం కూడా తొందరగా వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత బిజినెస్ పరంగా ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా ఇన్నాడు మీకు కలిసి రాలేదు, ఇప్పుడు కలిసి వస్తుందా అంటే మాత్రం బిజినెస్ పర విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండడానికి, వ్యాపార పర విషయాల్లో కొంత డెవలప్మెంట్ ఉండడానికి, సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత రాశి వారికి సంబంధించినంత వరకు కూడా మూర్ఖత్వంగా మొండితనంగా కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మొండితనం మూర్ఖత్వం మన జీవితానికి అన్నిసార్లు కూడా పనికిరాదు కాబట్టి ఇప్పుడు మొండితనం మూర్ఖత్వం వల్ల కొంత నెగిటివ్ ఆలోచనలు వచ్చే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో క్లియర్గా ఉండగలిగితే మంచిది. మిగిలిన విషయాల్లో ఈ రాశి వారికి వృత్తి వ్యాపార వ్యవహారక విషయాల్లో కొంత పాజిటివ్గా కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ కొంత యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి వృత్తి వ్యాపార విషయాల్లో కూడా రైజింగ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు.